ఇంకొక పక్క మొత్తం నాసిరకం మద్యం తాగితే కడుపులో మంట అనారోగ్యం పాలైపోయారు హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రీటైల్ ఎవ్రీథింగ్ ఎవరిది ఎవరిది కాదు ఎస్కోబార్ ఏపీ ఎస్కోబార్ ఒకసారి చూడండి ఏపీ ఎస్కోబార్ అనేది నేనేదో కథ కాదు ఇది యథార్థంగా జరిగినటువంటి వాస్తవం కొలంబోలో ఒక రౌడి ఒక నేరస్తుడు దేశాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాడో ఒక చరిత్ర మామూలు చరిత్ర కాదు సుప్రీం కోర్టు జడ్జిలు కూడా చంపేశాడు అది ఒకసారి మీరు చూస్తే అప్పుడు మన ఏపీ ఎస్కోబార్ గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది నాకేం కోపం కాదు రాజకీయ నాయకులు చాలా మంది వస్తూ ఉంటాం నలభై ఐదేళ్లుగా చాలా మందితో నేను ఫేస్ చేశాను కానీ ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే అరిష్టం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా అలాంటి పార్టీకి చేస్తే వాళ్ళు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే లెక్క అవుతుంది మనం ఎక్కిన చెట్టు నరుక్కున్నట్టు అవుతుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మీరు చూస్తే నేను విశాఖ రైల్వే జోన్ క్లియర్ చేశాం లూలూ గ్రూప్ తరమేసి దాన్ని కూడా తీసుకొస్తున్నాం గీత కార్మికులకు హామీ ఇచ్చా మద్యం షాపుల్లో పది శాతం ఇస్తామని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతి అది కుల అది అందుకనే పది పర్సెంట్ షాపులు వాళ్ళకి ఇచ్చాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఉచిత ఇసుక నిన్న ఈరోజు చూసా చాలామంది హ్యాపీగా విశాఖపట్నంలో నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ నాకు ఒకే డిటర్మినేషన్ ఉచిత ఇసుక ఎట్టి పరిస్థితులు పేదలకు న్యాయం జరగాలి మీ ఊర్లో ఉండే ఇసుక వేరే వాళ్ళ పెత్తనం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు మీరే చెప్పమంటున్నా అందుకని నేను ఆ పాలసీ తీసుకొచ్చాను పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి సీందరీ ఉంటే తీసేశాను జిఎస్టీ తీసేశాం ఎక్కడైనా సరే స్వేచ్ఛగా ఇసుక తీచ్చుకూర్చే స్వేచ్ఛ మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను నలభై లక్షల భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు దాంట్లో ఎక్కడా రాజీ లేదు నేను ఒకటే చెప్పాను ఎవరైనా దొంగతనంగా ఇసుక వ్యాపారం చేసినా లేకపోతే ఇష్టానుసారంగా చేస్తే నిత్యావసర వస్తువుల ఎట్లయితే పరిగణన తీసుకుని తీసుకొని అలాంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను మద్యంలో కూడా చెప్పాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా కొన్ని రోజులు పడుతుంది నాకు నా మనసులో మాట లాస్ట్ మేలుకి చేరడానికి ఎక్కడ కూడా మద్యంలో మీ ఇష్ట ప్రకారం రేట్లు పెంచితే మాత్రం నేను వదిలిపెట్టను బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా మళ్ళా చెప్తున్నా నో నో రా దాంట్లో రాజీ లేదు కాంప్రమైజ్ లేదు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఆ రోజు మీరు చూస్తే చెత్త కడాన మీరు చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా చెత్త పన్ను నేను ఆ రోజు చూసేవాళ్ళని ఎవరైనా మేము కట్టము ఎందుకు కట్టాలని అడిగితే వాళ్ళ షాపుల్లోకి తీసుకుని చెత్త వేసేవాళ్ళు పైశాచిక ఆనందం పొందారు చెత్త పన్ను తీయేశాం ఇప్పుడు ఆయన వేసిన చెత్త తీయాలంటే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్రంలో చెత్త ఉంది పేరకపోయింది దీనికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే వీళ్ళు చేసిన చెత్త పనులకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనకు వారసత్వంగా వచ్చిన పరిపాలన దేవాలయాల్లో నా ఈ బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇచ్చాం ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా పెట్టాం నాయ బ్రాహ్మణుల వేతనం పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు చేశాం దూప దీప నైవేద్యం కింద ఆలయాలకి ఐదు వేలు ఉంటే దాన్ని పదివేలు చేశాం వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తున్నాం చేనేత కార్మికులు జీఎస్టీ ఎత్తేసాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు రూపాయలు ఇచ్చాం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఇవ్వకుండా వేధిస్తే ఆ డబ్బులు ఇచ్చి ఏ రైతైనా సరే వరి ధాన్యం ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్కు డబ్బులు వచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో జనవరికంతా ముప్పై వేల పనులు పూర్తవుతాయి గ్రామాల్లో ఇది ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క రైతులకు మళ్ళీ డ్రిప్ ఇస్తున్నాం అదే మరిగా పాడి రైతులు కానీ షెడ్లు కట్టుకుంటే తొంభై పర్సెంట్ రాయితీ ఇస్తున్నాం పోలీస్ శాఖను ఆధునీకరణ చేస్తున్న నాకు ఒక వారసత్వంగా ఒక సమస్య వచ్చింది కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో పరమ నీతులు కూడా ఉన్నారు సమాజంలో నాలుగు సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నడి రోడ్లో చట్టంగానే పరిమితిస్తే నడి రోడ్లో ఉరేస్తే ఒకరిద్దరిని అప్పుడే వాళ్ళకి భయం వస్తుంది